హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్లేస్టోర్లో ఏదైనా యాప్ని ఎలా బ్లాక్ చేయాలో మీ అందరికీ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు స్క్రీన్ ముందు ప్లేస్టోర్ కనబడుతుంది, ఇక్కడ 3 బార్స్ మీద క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ అనేది కనబడుతుంది. సారీ ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా ఏదైనా యాప్ని సెట్ చేసినప్పుడు దానికి ఏజ్ రేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సపోజ్ ఫ్రీ ఫైర్ని సెట్ చేయండి ఫ్రెండ్స్, ఫేమస్ యాప్ ఫ్రీ ఫైర్, పెద్ద గేమ్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినట్లయితే ఈ రేటింగ్ కాదు ఫ్రెండ్స్, నేను చెప్పేది 4.1 అయితే కాదు. ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, రేటెడ్ ఫర్ 12+ ఉంది. అంటే దీనికి 12 సంవత్సరాలకు పైగా ఉన్నవారు ఎవరైనా ఈ ఫ్రీ ఫైర్ అనే యాప్ని ఆడొచ్చండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను డిసేబుల్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఈ 3 బార్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్ అని వచ్చింది, దాన్ని ఓకే చేయండి. ఇక్కడ అలా స్క్రోల్ చేస్తే పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. నాది ఆల్రెడీ ఆన్లో ఉంది, నేను దాన్ని ఆఫ్ చేయాలి. దానికి పిన్ కావాలి ఫ్రెండ్స్, నా పిన్ 1, 2, 3, 4. ఓకే, ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ పేరెంటల్ కంట్రోల్స్ని ఎలా ఆన్ చేసి ఏదైనా యాప్ని ఎలా బ్లాక్ చేయాలని నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. పేరెంటల్ కంట్రోల్స్ని ఫస్ట్ ఆన్ చేస్తున్నాను. ఏదైనా పిన్ అడుగుతుంది ఫ్రెండ్స్, నా పిన్ క్లిక్ చేస్తాను 1, 2, 3, 4. మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఇలా పిన్ అడుగుతుంది ఫ్రెండ్స్, 1, 2, 3, 4 మళ్ళీ టైప్ చేశాను. ఓకే చేయండి. ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత యాప్స్ అండ్ గేమ్స్ అని అడిగింది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసాను. అక్కడ యాప్ అండ్ ఆల్ అలో ఇంక్లూడింగ్ అన్రేటెడ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ ఫైర్ 12+ కాబట్టి నేను 7+ దాకా యూజ్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. ఓకే చేశాను. ఇక్కడ దాకా వదిలేసి వెళ్ళకూడదు ఫ్రెండ్స్, ఇదే ముఖ్యమైన స్టెప్. ఇక్కడ సేవ్ చేయాలి ఫ్రెండ్స్, చాలామంది సేవ్ చేయడం మర్చిపోతుంటారు. సేవ్ చేయకపోతే ఇది వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. నేను సేవ్ చేశాను. పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ సేవ్డ్ అని మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్కి వెళ్తే స్విచ్ బార్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రీ ఫైర్ అని క్లిక్ చేశాము. చూడండి ఫ్రెండ్స్, ఆ గేమ్ డిజేబుల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ గేమ్ డిజేబుల్ అయిపోయింది. ఫ్రీ ఫైర్ అండ్ గేమ్ రాలేదు చూసారా ఫ్రెండ్స్. ఇది దీనివల్ల మనం ఎలాంటి యాప్నైనా బ్లాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని రేటింగ్ బట్టి ఏ యాప్నైనా బ్లాక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మా టెక్నికల్ ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.